నమస్తే, వెల్కమ్ టు వైఐ టీవీ. ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యేకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఆయన రైస్ మిల్లులను సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలు కోసం మిల్లుల వద్ద పడికాపులు కాస్తున్న రైతులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనంటూ మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లర్స్ మద్దతు ధరకు దాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేను 24 యాభై కుప్పూర్ రాజు మహేంద్ర రెడ్డి మహేంద్ర రాజు కాదని చెప్పి 25 యాభై 24 ఒప్పుకున్నాను. మీ ప్రెసిడెంట్ గారు మీరు ఒప్పుకున్న ప్రకారం ఆ ప్రకారమే దిచ్చుకోండి. మీరు 22 21 50 ఈ మటుకు ఏ బాగా దయచేసి 20 మేము రేట్ అని చెప్పి మా గౌరవం లేదు మా బాయలు లింగింది అది మీకు రోజుకి 50 కొట్టాలి 100 కొట్టాలి అసలు కొనుక్కోండి. పలా రేట్ పెంచింది కదా మీరు ఆయన పెంచినాడు మాకు లోపల తాగుంది బయట బోర్డు బియ్యం బోర్డు మమ్మల్ని ఏం చేయమంటారు ఆ మాట మనం చెప్పండి. పక్కన మీద వాళ్ళు అదే ఉన్నారు కదా ఇప్పుడు మీరు రిజెక్ట్ చేసిన మళ్ళీ 23 బయట కొడుతుంది వీళ్ళట్లా మాకు 2000 కూడా పనికి రావడం ఓట్లని పక్కన మీద 23 కదా బళ్ళు ఆపుతుంటే చాలు ఒక బళ్ళు పడే వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఉదయం నుంచి నైట్ చాలా బళ్ళు ఆపుకుంటుంటే పొద్దున 22 21 50 ఈ మొట్టు పనికి రావడం పక్కన నుంచి వాళ్ళు బాగుంటారు ఎంత బాగా.